వైరాగ్యం లేదా నిర్మమత్వం, ఇది అంతరంగ వైరాగ్యం, బహిరంగ వైరాగ్యం. బాహ్యంగా వస్తువుల మీద ఉన్నటువంటి ఆ వస్తువుల్ని నాకు కావాలి అనేటువంటి కోరికని వదలాలి. అంతరంగంలో ఆ వస్తువుల్ని, దాని మీద మనకున్నటువంటి ఆసక్తి, వస్తువుల్ని వదలొచ్చు కానీ దాని మీద ఉన్నటువంటి ఆసక్తిని కూడా వదలాలి. ఇలా అంతరంగ బాహ్య రెండు రకాలైనటువంటి వైరాగ్యం ఉండాలి అని చెప్పుకున్న తర్వాత, వైరాగ్యంతో పాటుగా ఆత్మజ్ఞానం ఉంటేనే ఖచ్చితంగా మోక్షార్థైనటువంటి వాడు మోక్షాన్ని అందుకోగలుగుతాడు. అంటే ప్రతి సాధకుడు కూడా ఆత్మజ్ఞానంతో పాటు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానం అంటేనేమో నిజమైనటువంటి విజ్ఞానం, అంటే నేను ఆత్మను అనేటువంటి నిశ్చయ జ్ఞానం కావాలి. వైరాగ్యం అంటేనేమో నిజమైనటువంటి వైరాగ్యం ఉండాలి, అంటే ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద ఏమాత్రం వ్యామోహం లేకుండా, ఏమాత్రం ఆసక్తి లేకుండా, అవి ఉన్నా పోయినా వచ్చినా పోయినా ఏ రకమైనటువంటి చలనం లేకుండా చలించకుండా ఉండేటువంటి వైరాగ్యం కావాలి, తీవ్రమైనటువంటి వైరాగ్యం కావాలి. అయితే ఈ వైరాగ్యం వల్లనే మన మోక్షాన్ని కూడా అందుకోగలుగుతాము. నిజంగా వైరాగ్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఆత్మజ్ఞానం కాదా అంటే ఆత్మజ్ఞానం తప్పనిసరిగా ఉండాల్సిందే, కానీ ఆత్మజ్ఞానాన్ని అయితే ఎవరైనా సంపాదిస్తారు, కానీ వైరాగ్యం వచ్చేటప్పటికల్లా అది చాలా కష్టమవుతుంది. అందుకనే వైరాగ్యం యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పడం కోసం అని చెప్పి, ఈ వైరాగ్యం వల్ల ఎలా నువ్వు మోక్షాన్ని అందుకొని ఆనంద స్వరూపంగా ఉంటావు అనేదాన్ని స్టెప్ స్టెప్పులుగా, అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి ఏ ప్రకారంగా సాధించవచ్చో 376 శ్లోకంలో మనకి తెలియజేస్తా ఉన్నాను. 376 శ్లోకం చూడండి. అత్యంత వైరాగ్యవత సమాధి, సమాధి స్థితిని పొందుతాడు. సమాధి స్థితిలో నిలవాలంటే తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉన్నటువంటి వాడికే సాధ్యమవుతుంది. ఆ తీవ్ర వైరాగ్యం లేకపోతే సమాధిలో నిలబడటం అనేది సాధ్యం కాదు. అంటే ఒక్క ఆలోచన లేకుండా నిర్వికల్ప సమాధిలో, నిస్సంకల్ప స్థితిలో నిలవటం అనేటువంటిది సాధ్యం కాదు. అది తీవ్రమైనటువంటి, అత్యంత తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, మిక్కిలి వైరాగ్యం కలిగినటువంటి వాడే సమాధి స్థితిని పొందుతాడు. సమాహితస్య ఏవ, మరి సమాధిలో నిలిచినటువంటి వాడే, సమాధి స్థితిని పొందినటువంటి వాడే దృఢ ప్రబోధ, సత్యదర్శనం అవుతుంది. అటువంటి వాడికే ఆత్మసాక్షాత్కారం, సత్యదర్శనం, నేను ఆత్మను అనేటువంటి అనుభూతి అప్పుడు కలుగుతుంది. ప్రబోధ తత్వస్య, ప్రబుద్ధ తత్వస్య, సత్యదర్శనం ఎవరైతే పొందారో అటువంటి వాడికే బంధముక్తి, బంధం నుంచి విడుదల పొందుతాడు. సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల పొందుతాడు ఎవరు అనంటే సమాధి స్థితిలో సత్యదర్శనమైనటువంటి వాడు. ముక్తాత్మన, అలా బంధం నుంచి ముక్తిని పొందినటువంటి, ముక్తుడైనటువంటి వాడే నిత్య సుఖానుభూతి, నిత్యమైనటువంటి సుఖాన్ని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, మోక్షానందాన్ని, బ్రహ్మానందాన్ని అందుకోగలుగుతాడు. కాబట్టి వైరాగ్యం, బాగా వైరాగ్యం ఉన్నటువంటి వాడికే సమాధి స్థితి, సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడికే సత్యదర్శనం, సత్యదర్శనమైనటువంటి వాడికే బంధముక్తి, బంధముక్తిని పొందినటువంటి వాడికే శాశ్వత ఆనందం. ఇలా నాలుగు మెట్లు మెట్లుగా మనకిక్కడ వైరాగ్యం నుంచి చెప్పుకుంటా వచ్చారు. అంటే మొట్టమొదటి వైరాగ్యం మనకు ఉన్నట్లయితే చివరికి మనం ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని, మోక్షానందాన్ని మనం పొందగలము అని.
అత్యంత వైరాగ్యం కలిగినటువంటి వాడికి సమాధి అభ్యాసం తేలిక అన్నది మొదటి విషయం, మొదటి మెట్టు. కాబట్టి సమాధి అభ్యాసం సాధారణంగా ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళు చాలా కాలం తర్వాత అంటే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని గ్రహించగలిగినటువంటి నేర్పు వచ్చిన తర్వాతనే సమాధి అభ్యాసం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. సమాధి అభ్యాసం అనేది అర్థం చేసుకున్న తర్వాత ఆ స్థితిలో నిలవటం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు మనసు పరిపరి విధాలుగా పరుగులు తీస్తూ ఉంటుంది. కాబట్టి మనసు పరుగులు ఆపటం కోసం అని చెప్పి ఏదో ఒక దాన్ని కేంద్రీకరించి ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టి మనసుని ఆపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రయత్నం కూడా ఎప్పుడూ ఆ దాని మీదనే దృష్టి ఉంటుందని గ్యారంటీ ఏమి లేదు, మళ్ళీ పోతానే ఉంటుంది. అయితే ఇక సమాధి స్థితిలో ఇక బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల మీదకో విషయాల మీదకో భోగాల మీదకో మనసు పోకూడదు. అలాగనే పోయింది అని అంటే అది సమాధి అభ్యాసం కాదు, అది మళ్ళీ మామూలు ధ్యానమే ఉంది. అందుకని సమాధి అభ్యాసంలో అలా బయటికి పోకుండా కేవలంగా ఉండాలి. ఉంటే కేవలంగా ఉండాలా, కనీసం అలా కేవలంగా ఉండలేకపోతే ఆత్మ మీద దృష్టి ఉండాలి. అంటే నేను ఆత్మను అనేటువంటి దృష్టి ఉండాలి, ఆత్మను అనేటువంటి దృష్టి అన్నా ఉండాలా, అసలు ఏ ఆలోచన లేకుండా కేవలంగానన్నా ఉండాలి. ఇది సమాధి. అటువంటి సమాధి స్థితి ఎవరికి వీలవుతుంది? ప్రాపంచిక విషయ విరక్తి ఉన్నటువంటి వాళ్ళకి. ప్రాపంచిక విషయాల పట్ల నీకు ఆసక్తి ఉంటే, వాటిని తలుచుకుంటా ఉంటే, వాటి మీద కోరిక కలుగుతూ ఉంటే, వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానానికి కూర్చున్నప్పుడు లేదా సమాధి అభ్యాసానికి కూర్చున్నప్పుడు అవన్నీ ఎక్కడికి పోతాయి? నీ మనసులోనే ఉన్నాయిగా ఆ గుర్తులన్నీ, ఆ ముద్రలన్నీ. కాబట్టి అవన్నీ వెళ్ళి మరి నిన్ను బయటికి తీసుకెళ్తా ఉంటాయి. అందుకనే అత్యంత వైరాగ్యవత సమాధి అన్నారు. అత్యంత వైరాగ్యం, గొప్ప వైరాగ్యం. ఇక ప్రపంచంలో దేనికి కూడా లొంగిపోకూడదు, దేనికి కూడా ఆకర్షింపబడకూడదు. అదిగో అలాంటి ఒక గట్టి స్థితిని పొందాలి ముందుగా. కాబట్టి ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులకి విషయాలకి భోగాలకి ఎవరైతే దూరంగా ఉంటారో, అలాగే వస్తువుల మీద విషయాల మీద భోగాల మీద ఆసక్తి కోరిక వ్యామోహం అటాచ్మెంట్ సంఘభావం లేకుండా ఉంటుందో, అలాగే అంతరంగమైనటువంటి అహంకారం అంటే శరీరమే నేను అనేటువంటి భ్రమ ఎవరికైతే తొలగిపోతుందో, ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకనంటే వాటి మీద వ్యామోహం దొరకటమే కాదు, అసలు నేను ఫలానా జీవుణ్ణి, అహంకారాన్ని, ఫాల్స్ అయిని అనేటువంటి భావన ఉండకూడదు. కాబట్టి అలాంటి భావన అంటే అటాచ్మెంట్ పూర్తిగా తొలగిపోవాలి. అహంకారం అంటే శరీరమే నేను, మనస్సే నేను అనేటువంటి భ్రమ పూర్తిగా తొలగిపోతే అటువంటి వాళ్ళు ఈ లౌకికమైనటువంటి వస్తువులకి విషయాలకి భోగాలకి తమ మనస్సులో చోటు ఇవ్వరు. ఇక మనస్సులో వాటికి స్థానం ఉండదు. అప్పుడు ఈ మనస్సు కాస్త నిర్మలమై నిశ్చలమవుతుంది. మనసులో వాటికి స్థానం లేదు కాబట్టి, ఈ ప్రాపంచిక వస్తువులకి విషయాలకి స్థానం లేదు కాబట్టి, ఇక వాటిని నేను ఎట్లా సంపాదించుకోవాలా, దానికోసం నేనేం కర్మలు చేయాలా, ఏ రకమైనటువంటి ప్రణాళికలు వేసుకోవాలా, ఎంత తెలివిగా వ్యవహరించాలా, ఇవన్నీ కూడా ఉండవు. నీకు ఆ వస్తువు కావాలనుకున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ వస్తాయి. అసలు ఆ వస్తువుతో నీకు ఏ సంబంధం లేకుండా గుర్తే లేకుండా పోతే దాని గురించినటువంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు గాఢ నిద్రలో ఆలోచన ఏమైనా వస్తుందా? ఒక్క ఆలోచనైనా రాదు. ఎందుకని? అక్కడ అసలు వస్తువులు ఉన్న సంగతి తెలియదు, అసలు ఈ ప్రపంచమే తెలియదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులతో పరిచయమే ఉండదు. అందుకని అక్కడ ఏ ఆలోచన లేదు. అందుకని ఇక్కడ కూడా ఏ ఆలోచన రాకుండా ఉండాలి అని అంటే వాటికి సంబంధించినటువంటి సమాచారం ఏమీ లేకుండా ఉండాలి. అటువంటి ఆలోచనలు ఎప్పుడైతే కదలకుండా ఉంటాయో, బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎప్పుడైతే కదలకుండా ఉంటాయో, అనవసరమైనటువంటి సంకల్పాలు చేయవు. అలా చేద్దాం, ఇలా చేద్దాం, అట్లా తెచ్చుకుందాం, ఇట్లా తెచ్చుకుందాం, అదైతే మంచిది, ఇదైతే మంచిది అనేటువంటి సంకల్పాలు రావు. దాన్నే సంకల్పరహిత స్థితి అని అంటారు.
దాన్నే నిస్సంకల్ప స్థితి అంటారు, దాన్నే నిర్వికల్ప స్థితి అంటారు, దాన్నే సమాధి స్థితి అంటారు. కాబట్టి సమాధి స్థితి ఎవరికి అంటే అత్యంత వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళకి. వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళు ప్రాపంచిక వస్తువుల గురించి ఆలోచించరు. ప్రాపంచిక వస్తువుల గురించి ఆలోచించకపోతే మనసు వాటిని గురించినటువంటి ఆలోచనలు చేయదు. మనసు వాటి గురించి ఆలోచనలు చేయకపోతే ఆలోచనలన్నీ ఆగిపోతే సంకల్పాలు ఆగిపోతాయి. సంకల్పాలు ఆగిపోతే నిర్వికల్ప సమాధి అవుతుంది. ఈ ప్రకారంగా నిర్వికల్ప సమాధిలో నిలవాలి అంటే అత్యంత వైరాగ్యం కావాలి అనేటువంటి మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. సమాధి అంటే సమబుద్ధి అని, అంటే అన్ని ద్వంద్వాల పట్ల సమబుద్ధి, లాభ నష్టాలు, జయాపజయాలు, సుఖ దుఃఖాలు అన్నిటి పట్ల కూడా సమబుద్ధి ఉండాలి. సుఖమైన దుఃఖమైన లాభమైన నష్టమైన జయమైన అపజయమైన ఏమాత్రం చలించినటువంటి స్థితి ఏదైతే ఉందో అదే సమత్వ స్థితి. ఇటువంటి సమత్వ స్థితికి మూల కారణం ఏమిటంటే అత్యంత వైరాగ్యం. ఏమాత్రం రాగం ఉన్నా నీకు ఈ సమస్థితి ఉండదు. లాభమైతే మంచిది అనుకుంటావు, నష్టమైతే చెడు అనుకుంటావు, జయమైతే మంచిది అనుకుంటావు, అపజయమైతే బాధపడతావు అంటావు. అందుకని నీకు ఎప్పుడు ఈ సమత్వ స్థితి కలుగుతుంది అని అంటే అదిగో వాటిని గురించినటువంటి ఆలోచన ఎప్పుడు ఏమాత్రం కూడా లేకుండా ఉంటే. అందుకని అత్యంత వైరాగ్యమే సమాధి స్థితికి మూల కారణమవుతుంది. మనం ఆ సమాధి స్థితిలో సమాధి అభ్యాసంలో మనం నిలవటం లేదు అంటే ఎందుకని నిలవటం లేదు అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకని మనం సమత్వ బుద్ధి కలిగి ఉండటం లేదు, ఎందుకని మనం కేవలంగా ఉండటం లేదు, ఆలోచన రహితంగా ఎందుకు మనం ఉండటం లేదు అని అంటే మన మనస్సులో రాగద్వేషాలు అనేటువంటి బీజాలు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి. ఈ రాగద్వేషాలు అనేటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో ఆ బీజాలు ఉండటం వల్ల ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల పట్ల రాగద్వేషాలు కలుగుతున్నాయి. ఆ రాగద్వేషాల వల్లనే ఈ ప్రాపంచిక వస్తువుల్లో ఒకదాని నుంచి కావాలి, ఒకదాని నుంచి వద్దు, అదైతే మంచి ఇదైతే చెడు, ఇలాంటిదంతా ఈ రాగద్వేష భావన. అంటే మనస్సులో ఉన్నటువంటి ఈ రాగద్వేషాలు అనేటువంటి బీజాలను కూడా పూర్తిగా మార్చిపారేయాలి. అవి లేకుండా చేసుకోవాలి, రాగద్వేషాలు లేకుండా చేసుకోవాలి. విషయాల్లో ఉన్నటువంటి దోషాలని మనం దర్శిస్తూ ఉండాలి. వాటి యొక్క అనిత్యత్వాన్ని అశాశ్వతత్వాన్ని మనం మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ వైరాగ్యాన్ని అభ్యసించాలి. కాబట్టి పూర్తి వైరాగ్యాన్ని పొందితేనే నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండటం కుదురుతుంది. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండాలంటే పూర్తి వైరాగ్యం ఉండాలి. ఇక రెండవది, సమాధిలో కనుక నిష్ట కుదిరితే సత్యదర్శనం అవుతుంది అన్నారు. అంటే సమాధిలో నిష్ట కుదిరితే అంటే సమాధి స్థితిలో ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉంటే, ఇంకా చెప్పాలంటే ఆలోచన ఒక్కటి కూడా రాకుండా ఉన్నాను అని కూడా అనుకోకుండా ఉంటే, అంటే సాధించాను రైట్ సమాధి స్థితిని సాధించాను అంటే మళ్ళీ అహంకారం అది. అందుకని అలాంటి ఆలోచన కూడా లేకుండా, ఒక్క ఆలోచన లేకుండా అంటే ఆలోచన కూడా ఉండకూడదు, ఏ ఆలోచన ఉండకూడదు, అలా ఏ ఆలోచన లేకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అప్పుడు సత్యదర్శనం. అంటే పరమాత్మ కేవలంగా ఉండేవాడు, ఆ కేవలం కాకుండా ఏమాత్రం ఉన్నా ఆయన కనపడ్డ ఆ అనుభవం మనకు కలగదు. అందుకనే ఇలా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా కేవలంగా ఉంటే అది స్వయం ప్రబోధం అవుతుంది. మనకు అనుమానం ఏమిటంటే ఏమండి ఏమనుకోవద్దంటున్నారే, మరి నేను ఆత్మననే విషయం నాకు ఎట్లా తెలుస్తుంది? నీకు తెలిసేది ఏంది? నీకు తెలియటం ఎందుకు? అసలు నువ్వు ఆత్మవే, నువ్వు ఆత్మగా ఉంటే చాలు, నువ్వు ఆత్మను నీకు తెలియాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు కూడా మనకి నేను అనాత్మనని మనకు తెలియదు, తెలియకుండానే ఆత్మగా ఉంటున్నాం. అహంకారాన్ని తెలియదు, తెలియకుండానే అహంకారంగా ఉంటున్నాం. జీవుడిని తెలియదు కానీ జీవుడిగా ఉంటున్నాం. అలాగనే నువ్వు ఆత్మగా ఉండాలి. ఆత్మగా ఉండాలంటే ఒక్క ఆలోచన లేకుండా ఉండటమే ఆత్మగా ఉండటం. ఇక్కడే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, ఆత్మగా ఉండమన్నారు కదా, కాబట్టి నేను ఆత్మని 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 అనుకొని ఆత్మగా ఉండాలి కదండి అని. అలా అనుకుంటే ఇంకా నువ్వు జీవుడివే. అలా అనుకోకుండానే
ఆత్మగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎప్పుడు ఆ స్థితిని కలుగుద్ది? ఆలోచన లాగిపోతే. అదే ఆలోచన లాగిపోతే ఆ స్థితి ఎట్లా కలుగుద్దండి అంటే అది స్వయం అనుభవ వేద్యం, స్వయం ప్రబోధం. నేనెవరిని అనేటువంటి విషయం అప్పుడు అనుభవానికి వస్తుంది. ఒక ఆలోచన లేకపోతే నేనెవరిని అనేటువంటి విషయం అనుభవానికి వస్తుంది, అది ఆలోచన కాదు. మళ్ళీ ఏమండి, నేనెవరిని అనేది ఆలోచన వస్తుంది కదా, ఆలోచన కాదు అది. నేనెవరిని అనేది అనుభూతి. నువ్వు ఎవరో తెలుసుకొని నీవు నీవుగా ఉంటావు. నీవు కాని దాన్ని అవతలికి తోసేసావు. ఎప్పుడు నీవు అయిన దాన్ని నీవుగా ఉండటం జరుగుతుంది. శాస్త్రాల ద్వారా లేదా గురువు యొక్క బోధ ద్వారా శ్రవణం చేసేటప్పుడు పరమ గురువు నీ నిజస్థితిని, నీ స్వస్వరూపాన్ని నీకు తెలియజేస్తాడు. ఇక్కడ పరమ గురువు అని ఎందుకంటున్నామంటే గురువుల్లో 6 రకాలు ఉన్నారు. ఈ 6 రకాల్లో పరమ గురువు అందరికంటే శ్రేష్ఠుడు. ఎందుకనంటే ఆ పరమ గురువు చెప్పేది ఏమిటనంటే కేవలం తత్వమసి, నీవు ఆ పరమాత్మవే అని. నువ్వు ఆ పరమాత్మవే అనేటువంటి విషయాన్ని నీకు అవగాహన అయ్యేటట్టుగా, ఆ విషయాన్ని నువ్వు సాధన చేసేటట్టుగా, సాధన చేసి ఆ స్థితిలో నువ్వు ఉండేటట్టుగా నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తాడు. ఆ సందర్భంలో నీకు వచ్చినటువంటి సమస్తమైనటువంటి సందేహాలని తీరుస్తాడు. ఇలా సందేహాలని తీర్చగలిగి నీకు నీ స్వరూపాన్ని తెలియజెప్పేటువంటి గురువు పరమ గురువు. సందేహాలు తీర్చలేడు కానీ నీకు మాత్రం నీ స్వరూపాన్ని తెలియజెప్తాడు, ఆయన కారణ గురువు అంటారు. సందేహాలు కూడా తీర్చగలిగితేనేమో పరమ గురువు అంటారు. అందుకని పరమ గురువు ద్వారా మనం కనుక ఈ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నప్పుడు నీ నిజస్థితిని, నీ స్వస్థితిని నీకు తెలియజేస్తూ ఉంటాడు. అప్పుడు తత్వమసి, అది నువ్వే అని ఉపదేశం చేస్తాడు. అయితే గురువు ఉపదేశం చేసినంత మాత్రాన శిష్యుడు అది అయిపోడు. అయ్యా నువ్వు పరమాత్మే అనగానే పరమాత్మ అయిపోడు. అలా ఏదైనా అయిపోతే బాగానే ఉంటుంది కానీ అట్లా మాత్రం జరగదు. మరి ఏం చేయాలండి? శిష్యుడు తనంతటి తానుగా ఆ ఉపదేశాన్ని విశ్లేషణ చేసి, విచారణ చేసి దాన్ని నిరంతరము కూడా ఆ విచారణలో పెట్టుకోవాలి. ఆ ఆత్మని అనేటువంటి ఆ భావాన్ని కలిగేదాకా ఆ భావనలో నిరంతరము ఉండాలి. ఇంతవరకు తమకున్నటువంటి భ్రమ ఏదైతే ఉందో, అంటే నేను దేహాన్ని అని, నేను అహంకారాన్ని అనేటువంటి భ్రమ ఏదైతే ఉందో, ఈ ప్రపంచం సత్యము అనేటువంటి భ్రమ ఏదైతే ఉందో, ఈ భ్రమ మొత్తం కూడా తొలగిపోవాలి. ఈ భ్రమ తొలగిపోతే తన స్థితిలో తాను ఉంటాడు. తాను దేహమేనని ఇంతవరకు దృఢంగా నమ్ముతూ ఉన్నాడు. కాదు అంటానికి అంత గొప్ప కారణం కూడా ఏం కనపడతా వల్ల. అందుకే గురువు యొక్క ఉపదేశాన్ని ఎంతో నమ్రతతో స్వీకరించాలి, ఎంతో విశ్వాసంతో స్వీకరించాలి. గురువు చెప్పినటువంటి మాటని అది సత్యము అని నీకు అనిపించకపోయినా సరే దాన్ని విశ్వాసంతో నువ్వు స్వీకరించి అది సత్యమా కాదని విచారణ చేయాలి. విచారణ చేయకుండా నువ్వు నమ్మాల్సినటువంటి పని లేదు. నమ్మటం దేనికంటే విచారణ చేయటం కోసం. నువ్వు నమ్మితే విచారణ చేస్తావు, నమ్మకపోతే విచారణ చేయి, అక్కడే వదిలేస్తావు. అందుకని గురువు ఎందుకు చెప్తాడు, తప్పు ఎందుకు చెప్తాడు? కాబట్టి నా స్థితి ఏమిటో నాకు తెలియజెప్తున్నాడు. కానీ నాకు మాత్రం అట్లా అనిపించకలా, నేను పరమాత్మను అనిపించకలా, నేను మానవుణ్ణి, జీవుణ్ణి, మామూలుణ్ణి అని అనిపిస్తూ ఉంది. మరి అయితే ఆయన ఏమంటున్నా అంటే నువ్వు పరమాత్మవే అంటున్నాడు. సరే దీన్ని నేను స్వీకరిస్తా, విశ్వసిస్తా, నేను పరమాత్మను ఎట్లా అవుతానో విచారణ చేస్తా అని నీ అంతటి నీవుగా విచారణ చేయటం ప్రారంభించాలి. కాబట్టి గురువు యొక్క ఉపదేశాన్ని వినమ్రతతో, విశ్వాసంతో స్వీకరించి మననం చేసి, నిధిధ్యాసన చేసి, తాను ఆత్మనే, నేను ఆత్మని అనేటువంటి ఆ భావనలో నిలిచిపోవాలి. ఆ భావనలో నిలవటానికే నిధిధ్యాస అంటే. అప్పుడు కూడా ధ్యానంలో ఉన్నంతసేపు నేను ఆత్మనే అని అనిపిస్తుంది. నిధిధ్యాసన చేస్తున్నాడు కదా, ఆ ధ్యానంలో ఉన్నంతసేపు నేను ఆత్మనే అనిపిస్తుంది. కానీ ధ్యానం నుంచి లేచిన తర్వాత, దైనందిన జీవితంలో ప్రవేశించిన తర్వాత నేను ఆత్మ అనే విషయం మర్చిపోతాడు, నేను జీవుడు నేను అనుకుంటాడు, జీవుడిగానే ఉంటాడు.
ఇంకా ఇక్కడ లోపం ఉందన్నమాట. అయితే మళ్ళీ లేచిన తర్వాత అలా మామూలుగా పరిస్థితికి వచ్చినా మళ్ళీ మళ్ళీ ఆ ధ్యానం చేస్తూ ఉంటే, ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానంగానే చేస్తూ ఉన్నట్లయితే, అదే సందర్భంలో మరొక వైపున వైరాగ్య సాధనగానే చేస్తూ ఉన్నట్లయితే, ఈ ధ్యాన సాధన ఆ వైరాగ్య సాధన ఈ రెండు కనుక కలిసినట్లయితే అప్పుడు సమాధి స్థితిలో నిలవటానికి వీలు. సమాధి స్థితిలో నువ్వు ఎప్పుడైతే నిలిచావో అప్పుడు సత్య దర్శనం, పరమాత్మ దర్శనం, పరమాత్మ సాక్షాత్కారం. పరమాత్మ సాక్షాత్కారం, పరమాత్మ దర్శనం అంటే, దర్శనం అంటే చూడటం కాదు. ఏమండి మీరు పలానా దేవాలయానికి బయటగా దర్శనం అయిందని అంటారు. దర్శనం అయిందంటే అయిందండి అంటారు. ఏమిటి దర్శనం కావటం? ఆ ఎదురుగా తెరయకుండా ఆ ఎదురుగా ఉన్నటువంటి విగ్రహం మనకు కనపడుతుంది. తిరుపతి పోయారు కదండి, దర్శనం అయిందా? ఏమలేదు, నలభై గంటలు పడుతుందంట దేవుణ్ణి చూడాలంటే. ఎవరు కూర్చుంటారు, ఎవరు నిలబడతారు లేండి అన్నారు, పోలేదంట. సరే ఎవరో పట్టుబట్టిపోయాడు అనుకోండి, ఎంత కష్టమైనా సరే నేను రెండో రోజునైనా సరే చూడాలనుకున్నాను, చూసి వచ్చామండి, దర్శనం అయిందండి మాకు బాగా అంటాడు. దర్శనం అంటే ఏమిటంటే కళ్ళు తెరుచుకొని చూస్తే ఎదురుగా ఉన్నది కనపడాలి. కానీ ఇక్కడ ఆత్మ ఏమైనా కనపడుద్దా ఎదురుగా? ఆత్మ ఎదురు కనపడితే నువ్వేమవుతావు? ఇప్పుడు చెబుతుంది ఏంటి, నువ్వు పరమాత్మ అని చెబుతున్నారు, కానీ నువ్వు పరమాత్మను చూస్తావని కాదు చెబుతుంది. మరి నువ్వు పరమాత్మ అనేటువంటి విషయం నీకు దర్శనం కావటం అంటే అర్థమైంది, నువ్వు పరమాత్మగా అనుభూతి చెందటమే దర్శనం. నేను పరమాత్మను అనేటువంటి దృఢ నిర్ణయం కలుగుద్ది, దృఢమైనటువంటి నిశ్చయం కలుగుతుంది. ఇలా దృఢ నిశ్చయాన్ని కలిగిన తర్వాత నిత్యము నిరంతరము కూడా ఆ స్థితిలో నిలిచిపోవాలి. అంటే దైనందిన జీవితంలో కూడా తాను ఆత్మగానే ఉండాలి. సాధన చేస్తాను, సాధన సత్ఫలితాన్ని ఇచ్చిన తర్వాత నిజ జీవితంలో అలా ఉండాలి. ఒకసారి అనుభవం అవుద్ది, ఆ అనుభవాన్ని మనం నిలుపుకోవాలి. నిలుపుకోవాలంటే దైనందిన జీవితంలో ఆ స్థితిలో మనం ఉండటానికి ప్రయత్నించాలి. భగవాన్ రమణ మహర్షి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారు? ఒంటరిగా ఎవరు లేకుండా ఏకాంతంలో ఆ విరూపాక్ష గుహలో అలాగే 11 సంవత్సరాలతో ఆయన తపస్సు చేశారు. మరి అలా ఎందుకు చేయటం? ఆ సత్యదర్శనం కావాలి. అది అయిన తర్వాత ఆయన దైనందిన జీవితం అంతా కూడా ఆయన ఆ స్థితిలోనే ఉండటం జరిగింది. అలా ఉండాలి, అప్పుడే అది గట్టిపడుతుంది, అప్పుడు తాను పరమాత్మగానే ఉండిపోతాడు. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆత్మగా మనం ఉండిపోవటమే సత్యదర్శనం. సరే ఇలా సత్యదర్శనం అయితే ఏమిటండి ప్రయోజనం? మూడో బిట్, సత్యదర్శనం అయితే నేను ఆత్మను అనేటువంటి దృఢ నిశ్చయానికి కనుక వస్తే, తాను సచ్చిదానంద స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని అనేటువంటి దృఢ నిశ్చయానికి కనుక వస్తే, తాను ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని, ఈ దేహమునందే కాదు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని, ఈ సమస్తము కూడా నాలో కల్పితము, ఉన్నది నేను ఒక్కటే, నాకంటే వేరుగా రెండవదేది లేదు, ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేటువంటి అనుభూతి అతనికి ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు ఈ జనన మరణ రూప సంసార చక్రం నుంచి విడుదల పొందుతాడు, ఈ బంధం నుంచి విడుదల పొందుతాడు. ఏమిటి బంధం? ఈ జనన మరణ చక్రం అంటే మళ్ళీ 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 పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం. ఎందుకు పుడుతున్నాడు? ఎందుకు పుడుతున్నాడంటే ఇక్కడ కర్మలు చేస్తున్నాడు, ఆలోచనలు చేస్తున్నాడు. కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తున్నాయి, ఆలోచనలు చేస్తే వాసనలు వస్తున్నాయి. ఈ కర్మఫలాలు వాసనలు ఖర్చు అయినవి పోను, మిగిలిన వాడిని మూట కట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఆ మూటను మళ్ళీ పాత మూటలో కలుపుతున్నాడు. ఆ మూటలో నుంచి ఏవో కొన్ని పక్వానికి వస్తాయి, వాటిని మళ్ళీ అనుభవించడం కోసం మళ్ళీ దేహాన్ని తీసుకొని వస్తాడు. మళ్ళీ ఎప్పుడు కాలి తిట్టే, మళ్ళీ ఇంతే, కొన్ని ఖర్చు అయిపోతాయి, కొన్ని కలుపుకుంటాడు. ఈ కలుపుకున్న ఎన్ని పాతదాంట్లో కలుస్తాయి, ఆ మూటల నుంచి మళ్ళీ పక్వానికి వచ్చినాయి అని బయటకు వస్తాయి, వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మ వస్తాయి. ఈ ప్రకారంగా జన్మ పరంపరలో చిక్కుంటారు. మరైతే ఎప్పుడైతే ఈ సమాధి అభ్యాసంలో సత్యదర్శనం అయిందో అప్పుడు ఇక ఈ బంధం అంటే ఏమి లేదు. ఎందుకని బంధం ఎందుకు లేదు? మరి ఏమండి ఇప్పుడు కూడా చేశారు కదా, ఏమి చేశాడు? ఇంతవరకు చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో, సంచిత మూట ఏదైతే ఉందో, ఆ మూట మొత్తం కూడా నేను జీవుణ్ణి కాదు ఆత్మని అనేటువంటి అనుభూతి కలగడంతో మొత్తం దగ్ధమైపోయింది. నేను జీవుణ్ణి అని అనుకున్నంతకాలం అది రాదే, నేను ఆత్మను అనేటువంటి స్థితి కనుక కలిగిందా ఇక నాకు సంబంధం లేదు, అదంతా దగ్ధం. కాబట్టి నేను స్వప్న పురుషుణ్ణి అంతా రాదే, నేను జాగ్రత్త పురుషుణ్ణి ఇక నాకేం సంబంధం లేదు.
అనేటువంటి పద్ధతిలో ఆత్మగా కనుక ఉన్నట్లయితే ఈ సమస్తమైనటువంటి కర్మబంధనాలు కూడా దగ్ధమైపోతాయి. కర్మబంధనాలన్నీ దగ్ధమైపోయినప్పుడు మళ్ళీ జన్మెట్టొస్తుంది. మళ్ళీ జన్మ రావాలంటే కర్మఫలాలు వాసనలు ఉంటాయి. మరి కర్మఫలాలు వాసనలు జీవుడికి ఉంటాయి కానీ ఆత్మకు ఉంటాయా? కాబట్టి ఉండవు. తాను ఆత్మానుభూతి పొందిన తర్వాత ఈ దేహం ఉంది కాబట్టి ఒకవేళ ఈ దేహం కనుక అప్పుడు ఏదైనా పనులు కనుక చేస్తే మరి అప్పుడండి దేహం చేసినా కూడా ఆయనకి రావు. కానీ మరి సిద్ధాంతం ప్రకారం దేహం చేస్తే రావాలి కదండి. దేహం చేస్తే దేహానికి వస్తాయి, అది దేహం దగ్గరే ఉంటాయి, ఆయన దగ్గరికి రావు, దేహం దగ్గరే ఉంటాయి. ఎందుకనంటే దేహం వేరు ఆయన వేరు, మనమైతే అంతా ఒకటే కాబట్టి దేహం దగ్గరికి వస్తాయంటే నా దగ్గరికి వచ్చినట్టే. ఆయనకి మాత్రం అంట కాదు, దేహం దగ్గరికి వస్తాయి. పాపం అయితే పాపం, పుణ్యం అయితే పుణ్యం, ఏదైతే అది వస్తుంది. కానీ ఆయనకి మాత్రం అంటాం. మరైతే ఏమవుతాయండి, ఎవరైతే ఆయన తిడతారో వాళ్ళకి ఇందులో పాపాలు పోతాయి, ఎవరైతే ఆయన పూజిస్తారో వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి పుణ్యాలు పోతాయి. కాబట్టి ఆయనకి మాత్రం ఏమీ అంటాం, ఏమీ లేవు కాబట్టి మళ్ళీ జన్మించేటువంటి పని లేదు. అదే బంధరాహిత్యం, అదే సమస్త కర్మబంధ విముక్తి. తాను దేహమనో బుద్ధులు తారాత్మ్యంతో, ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటి యొక్క తారాత్మ్యంతో జీవుడిగా ఉన్నంతకాలం, అహంకారంగా ఉన్నంతకాలం ఈ దేహం అనోబుద్ధులు, ఈ దేహమేమో కర్మల ద్వారా, మనస్సు బుద్ధి ఏమో ఆలోచనల ద్వారా కర్మఫలాలు వాసనలు కూడబెట్టుకోండి. ఈ కర్మఫలాలు వాసనలు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం కూడా వీడు మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిందే. కాబట్టి ఈ వాసనలు కర్మఫలాలు అన్నీ కూడా ఈ సత్యదర్శనమైనప్పుడు, నేను ఆత్మని అనుకున్నప్పుడు, జీవభావం కాస్త నశించిపోయినప్పుడు ఆ జీవభావంతో పాటుగా ఈ కర్మఫలాలన్నీ నశించిపోతాయి. ఆ కర్మఫలాలు ఉండటం బంధం, ఆ కర్మఫలాలు నశించిపోవటం బంధముక్తి, బంధ విముక్తి, బంధం నుంచి విడుదల పొందటం. కాబట్టి దేహ మనోబుద్ధులకి వేరుగా ఉన్నటువంటి ఆత్మను నేను సర్వవ్యాపకుడై స్వయం ప్రకాశం కలిగి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరబ్రహ్మాన్ని అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం ఇప్పటి వరకు జీవుడిగా కూడబెట్టుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ నిశ్చయంలో కొట్టుకుపోతాయి. అంటే ఆత్మగా ఉంటే ఈ మొత్తం కూడా పోయినట్టే, జీవుడిగా ఉంటే ఆ మొత్తం ఉన్నట్టే, ఆ మొత్తం ఉంటే మళ్ళీ జన్మలు ఉన్నాయి, ఆ మొత్తం కనుక పోతే ఇక జన్మలు అనేటువంటివి లేనేలేవు. కళ్ళలో మరి ఏవేవో పనులు చేశాడు, ఆ పనుల యొక్క ఫలితాన్ని కూడా కళ్ళలో అనుభవించాలి. ఇప్పుడు కళ్ళలో గాయమైందనుకోండి, ఆ గాయాన్ని పోగొట్టుకోవడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ఏం చేస్తాడంటే కట్టు కడతాడు, అయ్యా రోజు వచ్చి కట్టు కట్టించుకోమంటాడు. వారం రోజులు కట్టు కట్టించుకుంటే సరిపోతుంది అని వారం రోజులు రోజు రమ్మంటాడు. ఆ తర్వాత ఏమో ట్యాబ్లెట్లు రాస్తాడు, ఈ ట్యాబ్లెట్లు రోజుకు రెండు చొప్పున ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోమంటాడు. సరే ఈయన కట్టు కట్టించుకుంటున్నాడు, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు. రెండు రోజులు పోయాడు డాక్టర్ దగ్గరికి, మూడో రోజు బాబయ్యేటప్పటికి మెలకు వచ్చింది. మరి మెలకు వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాడా, ఆ ట్యాబ్లెట్లు ఏమైనా వేసుకుంటాడా? ఉన్నాయి అక్కడ ట్యాబ్లెట్లు, అసలు ఏమీ లేవు. అది కళ్ళవాడికి, ఇళ్ళవాడికి కాదు. అలాగనే జీవుడికి ఉన్న కర్మలు, కర్మఫలాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మకి లేవు. అందుకనే ఆత్మగా ఎప్పుడైతే నిలిచిపోయాడో, కళలో నుంచి మేలుకున్నటువంటి వాడు ఎలాగనో జీవభావంలో నుంచి మేలుకొని ఆత్మభావంలోకి వచ్చినటువంటి వాడు కూడా అలాగే. అందుకనే జీవభావంలో చేసినటువంటి పాపపుణ్యాలుగా, జీవభావంలో చేసినటువంటి పనుల యొక్క కర్మఫలాలు, వాసనలు ఇవన్నీ కూడా జీవభావం నుంచి ఆత్మభావంలోకి మేలుకోవడంతో అన్నీ రద్దయిపోతాయి. అవన్నీ రద్దయిపోయినాయి కాబట్టి ఇక జన్మ అంటూ లేదు. అదే సర్వకర్మ బంధ విముక్తి అని అంటారు. సరే ఇప్పుడు ఆత్మను అనేటువంటి అనుభూతి కలిగింది, సర్వకర్మ బంధనాలు కూడా తెగిపోయినాయి. మరి సర్వకర్మ బంధనాలు తెగిపోయిన తర్వాత మరి ఏమిటండి మన అనుభూతి? ఏమిటి అనుభూతి అని అంటే అంతులేని ఆనందం, అఖండమైనటువంటి ఆనందం. ఈ కర్మఫలాలు ఉంటేనే ఎప్పుడు దాటి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ నవ్వుతూ కాసేపు అట్లా ఉండాలి. కానీ ఇవేమీ లేకుండా కేవలం ఆత్మగా కనుక ఉంటే, ఆత్మ సచ్చిదానంద స్వరూపం కనుక ఎప్పుడు ఉండేది,
జ్ఞానస్వరూపమైంది, ఆనంద స్వరూపమైంది కనుక అతడు ఆనందంగానే ఉంటాడు. ఆ ఆనందం ఎలాంటిది అంటే అఖండమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం. దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆనందం. కాబట్టి అటువంటి ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి సర్వకర్మ బంధనాల నుంచి విముక్తి పొందినటువంటి వాడు నిరంతరమైనటువంటి ఆనందం. ఇక ఈ ఆనందాన్ని ఇంకొక ఆనందంతో పోల్చడానికి వీల్లేదు. మానవానందం, రాక్షసానందం, దేవతానందం, ఈ రకరకాలైనటువంటి ఆనందాలు ఉన్నాయి. కానీ ఏ ఆనందాన్ని కూడా పోల్చడానికి బ్రహ్మదేవుడి యొక్క ఆనందం కూడా దీంతో సమానం కాదు, విష్ణుమూర్తి యొక్క ఆనందం కూడా దీంతో సమానం కాదు. అందుకని ఈ ఆనందం అనంతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం. సామాన్యంగా మనకు లభించేటువంటి ఆనందం ఎలాంటిది అంటే వస్తువుల ద్వారా లభించే ఆనందం. ఫలానా వస్తువు నాకు కావాలి అని కోరుకున్నప్పుడు ఆ వస్తువు నీకు కనుక లభిస్తే అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆ వస్తువు కనుక దొరకకపోతే నీకు ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఒకవేళ లభించిన వస్తువు నీ చేతుల నుంచి జారిపోతే అప్పుడు దుఃఖం ఉంటుంది, ఎవడన్నా కొట్టేస్తే అప్పుడు దుఃఖం ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాల ద్వారా వచ్చేటువంటి విషయానందం ఎలాంటిదంటే తాత్కాలికమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, దుఃఖంతో కూడుకున్నటువంటిది. ఆనందం ఆనందం అనే ఎగిరి గమనించడానికి వీల్లేదు, వెంటనేది దుఃఖంగా మారిపోద్ది. అందుకని ఇక్కడ విషయానందం అంతా అట్లాంటిది. కానీ బ్రహ్మానందం అలాంటిది కాదు, మోక్షానందం అలాంటిది కాదు, శాశ్వతంగా ఉండేటువంటి ఆనందం. ఇక్కడ ఏ వస్తువు ఉందో ఆ వస్తువుని బట్టి వచ్చింది ఆనందం. మరి అక్కడ ఏ వస్తువు లేదు, ఏ వస్తువు లేదు కాబట్టి ఆ ఆనందం మళ్ళీ రావటం పోవటం రెండు ఉండవు, ఉండటమే ఉంటుంది అంతే. ఇక్కడైతే వస్తువు వస్తే ఆనందం, వస్తువు పోతే దుఃఖం. కానీ అక్కడ మాత్రం అలా ఉండదు. అందుకని ఈ ఆనందం అనేటువంటిది చాలా గొప్పది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే వస్తువుల వల్లనే మనం ఆనందం వస్తుంది అని అనుకుంటున్నాం, అప్పుడప్పుడు వస్తువుల వల్లనే దుఃఖం కూడా వచ్చిందని అనుకుంటాం. ఎందుకంటే ఓ వస్తువు ఉంది, ఆనందం సరే మనకు తెలుసు బాగా, నువ్వు ఏ వస్తువు అయితే కోరుకున్నా వస్తువు నీకు కనుక వచ్చిందంటే ఆనందం. వస్తువు వల్లనే దుఃఖం. ఎందుకని, ఎందుకని అని అంటే ఏదో ఒక వస్తువు నీ దగ్గర ఉంది, నువ్వు ఎంతో కోరుకున్నావు, మోసుగా తెచ్చుకున్నావు, ఆ వస్తువు కాస్త చెడిపోయింది అనుకోండి, ఇప్పుడు దుఃఖం వచ్చింది. ఈ దుఃఖం దేనివల్ల వచ్చింది, ఆ వస్తువు చెడిపోయింది కనుక వచ్చింది. మనం అనుకునేది అంతే కదా. కాబట్టి ఇక్కడ ఆనందం కానీ దుఃఖం కానీ నిజంగా ఏంటంటే వస్తువుల ద్వారా వచ్చేది కాదు, అది నీ మనస్సులో ఉంది ఆ భావన. ఇప్పుడు వస్తువు చెడిపోతే వస్తువు వల్ల వచ్చిందని అనుకుంటున్నావు, నిజం ఏమిటంటే ఆ వస్తువు కనుక చెడిపోతే దానికి ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఈ 100 రూపాయలు ఖర్చు పెడతాం ఇష్టం లేనటువంటి మనస్సు ఎవరికైతే ఉందో వాడు దుఃఖపడతాడు. 500 రూపాయలు అవుద్ది అని అనుకున్నటువంటి వాడికి అది 100 రూపాయల్లో పని అయిపోద్ది అనుకుంటే వాడికి హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అంటే ఈ రెండు భావాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వస్తువు అదే, దుఃఖం అదే, ఖర్చు అదే, కానీ నీ మనసులో ఉన్నటువంటి భావం మాత్రం మారుతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు వస్తువు అన్న తర్వాత చెడకుండా ఉంటుందా ఏంది, బాగు చేయించుకోండి తప్పుద్దా ఏంది, అయితే ఏంది చేయండి, బ్రహ్మాండం చేయండి, 100 కాదు ఇంకో 150 అయినా పర్వాలేదు అని అన్నాడు అనుకోండి, వాడికి ఏం బాధ లేదు. అమ్మో 100 10 రూపాయలు చేసి పెడతావా అని అడిగాడు అనుకోండి, వాడికి ఎంత తక్కువ చెప్పడానికి వీలు. అందుకని ఇక్కడ వస్తువు కాదు, ఆ వస్తువుతో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో మనస్సు, అదిగో దానివల్ల నీకు ఆనందమో దుఃఖం వస్తూ ఉంది. మరి ఈ మనస్సు అక్కడ లేదుగా, ఆత్మగాను ఉంటే అసలు మనస్సే లేదు కదా. మనసు లేకపోతే ఇక నీకు దుఃఖం వచ్చే అవకాశం ఎక్కడుంది. కాబట్టి ఆ ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం ఉంది. కాబట్టి ముక్తుడైనటువంటి వాడు ఆత్మయే గనక, ఆత్మకన్నా అన్యమైనది, అధికమైనది, సమానమైనది ఇంకొకటి లేదు గనక, ఆ ఆత్మ ఆనంద స్వరూపం గనక, ఆ ఆత్మలో ఇష్టాయిష్టాలు రాగద్వేషాలు ఉండవు గనక, ఆత్మ ఎప్పుడు కూడా ఆనందమే. అటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగాను ఉంటే నీకు ఆత్మానంద అనుభూతి మాత్రమే ఉంటుంది. మార్పులు లేనటువంటి అమృతత్వం, అమృతత్వం అని అంటే మార్పులు లేనటువంటి స్థితిని అమృతత్వం అని అంటారు. కాబట్టి అటువంటి ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందం తప్ప మరొకటి లేనే లేదు, మరొకటి ఆలోచించేటువంటి మనస్సే లేదు. కాబట్టి పూర్తి వైరాగ్యం వల్ల సమాధి స్థితి, సమాధి స్థితి వల్ల సత్యదర్శనం, సత్యదర్శనం వల్ల సర్వకర్మ బంధ విముక్తి,
సర్వకర్మ బంధ విముక్తి వల్ల శాశ్వతమైనటువంటి ఆనందం మోక్షం, మోక్షానందం. కాబట్టి ఇటువంటి మోక్షానందాన్ని కనుక పొందాలంటే మనకి ఏం కావాలి? పూర్తి వైరాగ్యం కావాలి. వైరాగ్యం లేకుండా మోక్షం కావాలని ఆశిస్తే ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానన్నట్టు ఉంటుంది అన్నమాట. అందుకని ఖచ్చితంగా వైరాగ్యాన్ని సాధించవలసిందే. వైరాగ్యం లేకుండా మోక్షం లేదు. నువ్వు ఎంత జ్ఞానాన్ని పొందినా, ఎంత ఆత్మజ్ఞానాన్ని పొందినా, ఎంత తెలివితేటలు చూపించినా, ఏవి అయినా సరే వైరాగ్యము కూడా ఉండాలి. వైరాగ్యము, ఆత్మజ్ఞానం ఆ రెండు ఉన్నప్పుడే మనం ముక్తిని అందుకోగలుగుతాము. ఇప్పుడు ఈ విషయాన్ని కవితా రీతిలో, వైరాగ్యం, ఆత్మజ్ఞానం ఈ రెండు ఉంటే ముక్తి సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించవచ్చు అనేటువంటి విషయాన్ని ఒక కవితా రీతిలో ఇంతకుముందు చెప్పారు, మామూలుగా ఒక ఉపమానంతో చెప్పారు పక్షి యొక్క రెక్కలుగా. ఇప్పుడు కవితా రీతిలో ఉపమానంతో చెప్పబోతున్నారు 377వ శ్లోకంలో. మనం రేపు చెప్పుకుందాం.